రామ్ చరణ్ ధ్రువ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే కొత్త సినిమా సంగతులు చెప్పేస్తున్నాడు. మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం సంక్రాంతి వరకు టైం కేటాయించాడు చెర్రీ. ఫిబ్రవరి ప్రారంభంలో సుకుమార్ తో సినిమాను మొదలు పెడతాడట. ఇది గ్రామీణ వాతావరణంలో నడిచే అందమైన ప్రేమ కథ అని కూడా చెప్పాడు. పక్క పల్లెటూరు అమ్మాయిలుకు హీరోయిన్ కావాల్సి ఉండటంతో ఇప్పటికే చాలా మంది బ్యూటీస్ కి స్క్రీన్ టెస్ట్ చేసిన సుకుమార్ సాటిస్ఫై కాలేదట. దాంతో చెర్రీతో రొమాన్స్ చేసే భామ రాశి కన్నా సమంత అంటూ వాళ్ల పేర్లు బాగా వినిపించాయి. ఇప్పుడు అవకాశం మలయాళీ కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి దక్కినట్టు టాక్ వినబడుతుంది. అనుపమకు ఈ ఆఫర్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారట, కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఆ ప్రేమ మూవీలో పల్లెటూరు బామగా అదరగొట్టిన యాక్షన్ చూసి అనుపమను మించిన ఆప్షన్ లేదని దర్శకుడు సుకుమార్ ఫిక్స్ అయ్యాడట.